జరిగింది. తర్వాత జూకల్ శాసనసభ్యులు కూడా ఆయనకు రావడం జరిగింది. రైతులు పదే పదే లోన్లు చదువుతా ఉన్నారు, నీళ్ళ లెవెల్ తగ్గిపోతా ఉన్నది సార్, మాకు తొందరగా నీళ్లు నిలిపెట్టండి అని చెప్తే కలెక్టర్ గారు గత కలెక్టర్ గారు చొరవ తీసుకొని అక్కడ మాట్లాడి పక్క శాసనసభ్యులతో కూడా మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది అక్కడ వాటర్ మట్టుకు ఇవ్వగలుగుతామని చెప్పేసి అక్కడే మొత్తం దిశలోనే రైతుల సమక్షంలో మాట్లాడి చెప్పి 2000 ఎకరాల వరకు ఆరుదడి పంటలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి డిసైడ్ చేసిండ్రు. కాకపోతే లేట్ అవుతుందని చెప్పేసి అక్కడికక్కడే మంత్రి గారు డిసిషన్ తీసుకుని అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉందో దాని సోషల్ ఆయన గురించి కూడా నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇదొకటే కాకుండా ఇంకొకటి కూడా మొన్న చెరువులో నీళ్ళు అనిపోయినప్పుడు చెప్పింది నాకు. గతంలో కూడా ఏమి ఇట్లే జరిగింది, కల్లేరులో కూడా మీటింగ్ పెట్టుకొని ప్రజాప్రతినిధులను అందరినీ పిలుచుకోకుండా ఎవరికి వాళ్ళకి సంబంధించిన ఒక పార్టీ కార్యకర్తలను పిలుచుకొని తైబన్ చేసి నీళ్లు గురించి వాళ్ళు రైతులు రాసినట్టు రాపించుకొని తైబన్ చేసేసి నీళ్లు కొడుకుంటారు. అటువంటి జరగదు. ఇప్పుడు మొన్న కూడా నేను చెప్పిన అందరికి కల్పిత సూర్యకాంత్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉన్నారు, వాళ్ళు మరి బర్డెన్ వర్క్ లోడ్ కూడా ఉంది చెప్పడం జరిగింది. నేను ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాలి, ఎందుకంటే ఆఫీసర్ షార్టేజ్ ఉంది అక్కడ, ఓన్లీ ఒకటే జేఈ గారు పనిచేస్తా ఉన్నారు అక్కడ చాలా, ఇంకొక కనీసం ఒక సెక్షన్ ఆఫీసరు ఇంకో ఇద్దరు జైలు అవసరం ఉంది. ఇంకా చెరువులో ఒక జేఈ గారు చూస్తారు, తర్వాత నలభై ఒక ప్రాజెక్టుకి పర్టికులర్ గా ఒక జేఈ గారు అవసరం. వర్క్ బడల వల్ల కూడా ఆయన చేయలేకపోతున్నాడేమో అని అనిపించింది అక్కడ చూస్తే. కానీ గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి, సమాచారం ఇవ్వాలి. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.